ఏలూరు జిల్లా మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనంపై ఒక్కసారిగా దాడి చేయడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పులిదాడిలో కారు ముందు భాగం దెబ్బతినగా అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బద్వెల్ నుంచి నెల్లూరు వెళుతుండగా కదిరినాయుడుపల్లి అటవీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పులి దాడి సమాచారం అందుకున్న ఫారెస్ట్ బిట్ అధికారులు మరిపాడు రేంజ్ అధికారి రవీంద్రబాబుకు సమాచారం తెలియజేశారు. మరిపాడు ఎస్ఐ విశ్వనాథరెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ప్రమాద తీరును పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల పులి కాలి అడుగులు గుర్తించారు. వాటిని మార్కు చేసి పెట్టారు. పులిజాడ కోసం అధికారులు సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఈ సందర్భంగా పులి దాడిపై కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సైతం ఆయా వివరాలను వెల్లడించారు. కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంత ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ చిరుతల సంచారం మా ప్రాంతంలో ఉందని స్థానికులు అంటున్నారు. తాజాగా పెద్ద పులి దాడి ఘటన వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. డ్రైవర్ పక్కన కొట్టి ముందుకు ఆ బ్యాంక్ వచ్చేసి ఆడ అటాక్ చేసి ఆ నుంచి ఇంకా అటు వెళ్ళిపోయింది. వచ్చే డ్రైవర్ పక్కన కొట్టి ముందుకు ఆ బ్యాంక్ వచ్చేసి ఆడ అటాక్ చేసి ఇట్లా వస్తాను సార్. వచ్చేటప్పుడు పెద్దపుల్లి ఇట్లా అంటే ఎట్లా నుంచి నెల్లూరుకి వెళ్తాను సార్. నేను నాతో పాటు నలుగురు. నువ్వు ఎప్పుడు వచ్చా? మేము కూడా అప్పుడు వచ్చాము సార్. ఈ బండిలోనో? వెహికల్ స్కూటీలోనే బ్యాక్ వచ్చాను సార్. అక్కడ అదే స్కూటీ వీళ్ళ వెనకలో నేను వస్తున్నాను సార్. వీళ్ళు ఫాస్ట్గా మా బ్రదరే సార్. ఫాస్ట్గా వస్తుంటే పులి అటాక్ చేశాను సార్. అటాక్ చేసాను నేను వెనక వస్తున్నా సార్. కారు ముందుకు వెళ్తుంది సార్. నన్ను క్రాస్ చేసి ముందుకు వచ్చారు కారు. నేను బైక్ లో వస్తున్నా సార్. నిదానంగా కారు కొంచెం స్పీడ్ గా సార్ మినిమం ఒక 65 స్పీడ్ లో వస్తున్నా సార్. క్రాస్ చేసింది సార్. పెద్దపల్లిని చూసి నేను అటు పక్క సైడ్ వస్తున్నా. డ్రైవర్ మటుకు ఇటు పక్క సైడ్ కార్ వేసుకుని ఇటు పక్క సైడ్ వస్తున్నాడు. సడన్ గా వచ్చి అటాక్ చేసింది సార్ బండి. అటాక్ చేసి ముందు సైడ్ సార్ అంటే డోర్ సైడ్ కి చేసింది. మేము భయపడి సైడ్ ఆపేసిన ఆమె సైడ్ చేసేసి మళ్ళా ముందుకు వచ్చేసింది సార్. అటాక్ చేసి ఇంకా కారు అమ్మటి ఎంత పడింది సార్. కారు అమ్మటి ఎంత పడితే వచ్చి ఆమె ఇక్కడికి వస్తారని కారు ఇంకా సడన్ గా సైడ్ స్లో చేసేసుకున్నారు. ఆమె కారు వెళ్ళిపోయింది సార్. అట లోపలికి దెబ్బలేము లైట్ గా ఏమో కింద పడి దొల్లి ఆమె వెళ్ళిపోయింది సార్. లేదు సార్ సార్ అదే సార్ కింద పడి కొట్టుకుంటే పరిగెత్తింది సార్. కొట్టేమైనా సడన్ గా కారు నిలబడింది సార్. నిలబడతానే మళ్ళా కొంచెం ఏమైనా కారు కొంచెం మూమెంట్ ఉండాలి సార్. అందుకే ముందు పక్క కూడా కొట్టింది సార్. కరెక్ట్ గా చూసారా? పులే కరెక్ట్ గా పులే సార్. చిరుత పులే 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 సార్. పెద్ద పులే? పెద్ద పులే సార్. సార్లు ఉన్నాయా? మత సార్లు ఉన్నాయి సార్. ఓకే. పెద్ద గాండ్రిపేం లేదా? అరవలేదా సార్? అరవలేదు సార్. నో సౌండ్ సార్. ఓకే. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు సీనియర్ రాజకీయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య అనంత సాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య టీడీపీ నాయకులు, ఉదయగిరి రవి అనంత సాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంత సాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.